మోడీని గద్దెదింపండి దేశాన్ని కాపాడండి అనే నినాదంతో కేంద్ర కార్మిక సంఘాల ఆగస్టు తొమ్మిదిన దేశవ్యాప్తంగా తలపెట్టిన కలెక్టరేట్ల ధర్నాలను జయప్రదం చేయాలని కోరుతూ కార్మిక సంఘాల నాయకులు కాకినాడలో మోటార్ సైకిల్ ర్యాలీ నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వ స్థలాలలో ఖాళీగా ఉన్న పదమూడు లక్షల పోస్టులను భర్తీ చేయాలని ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణ ఆపాలని డిమాండ్ చేశారు అలాగే కార్మిక వ్యతిరేక నాలుగు లేబర్ కోడ్లను రద్దు చేయాలని ప్రతి కార్మికుడికి కనీస వేతనం ఇరవై ఆరు వేలు అమలు చేయాలని కోరారు సుప్రీంకోర్టు తీర్పు మేరకు సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని రైతాంగ పంటలకు గిట్టుబాటు ధర చట్టం చేయాలని డిమాండ్ చేశారు ఉపాధి హామీ పథకాన్ని రెండు వందల రోజులకు పెంచి కనీస వేతనాలు చెల్లించాలని డిమాండ్లపై ఆగస్టు తొమ్మిదవ తారీఖున కాకినాడ కలెక్టరేట్ వద్ద జరిగే మహాధర్నాన్ని జయప్రదం చేయాలని వారు పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా అధ్యక్ష కార్యదర్శులు దుబా శేషబాబ్జీ చెక్కల రాజ్ కుమార్ జిల్లా కోశాధికారి మలకారమణ నగర ఉపాధ్యక్షులు మేడశెట్టి వెంకటరమణ ఆశా వర్కర్స్ యూనియన్ అధ్యక్ష కార్యదర్శులు నల్లా ఈశ్వరి చంద్రమళ్ల పద్మ గ్రామ రెవెన్యూ సహాయకులు సంఘం అధ్యక్ష కార్యదర్శులు సురేష్ ఇజ్రాయెల్ గెడ్డం చినబాబూజీ చెక్కల వేణి మలక నాగలక్ష్మి రాణి టీఎన్టీయూసీ నాయకులు రాజారావు ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షులు పిఎస్ నారాయణ నగర అధ్యక్షులు అన్నవరం కాశీ విశ్వనాథ్ కెవి రామయ్య కె కుమార్ రుద్రయ్య ఐఎన్టీయూసీ ఏపీ అండ్ తెలంగాణ ఆర్గనైజింగ్ సెక్రటరీ తాళ్ళూరి రాజు రమణ ఎండి భాష నరసింహులు గోవిందు తదితరులు పాల్గొన్నారు